హాయ్ హలో నేను మీ శ్రీనివాస్ ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో మరో కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను ఆ కార్యక్రమం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తైతే విశాఖపట్నంలో చాలా మంది రోడ్డెక్కుతున్నారు తీవ్ర ఆందోళనలు అయితే చేపడుతున్నారు అయితే యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కానీ బిహెచ్ఎల్ కానీ ఎస్పీసీఎల్ కానీ లేదంటే రైల్వే పోర్టు ఇలా అన్నీ ఉన్నాయి వీటన్నింటినీ ప్రైవేట్ పరం చేయడం కార్మిక చట్టాలను తొంగలో తొక్కడం వీటన్నింటినీ ఖండిస్తూ ఇక్కడైతే మనం ఆందోళన అయితే చేపడుతున్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సార్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ఎలా ఖండిస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ప్రజల డబ్బుతో కట్టినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక నేరం ఈ నేరానికి పాల్పడుతున్నటువంటి సమయం కోవిడ్ కాలాన్ని ఎంచుకోవడం అనేది మరో నేరం అందువల్ల రెండు నేరాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు బాగా లాభాలు వస్తున్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మేయడం అనేది ఒక విధానం కిందే కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది చాలా పరిశ్రమలు అమ్మేస్తున్నారు అందులో భాగంగా మన భారతదేశంలోనే అత్యంత సంపన్న ప్రభుత్వ రంగ పరిశ్రమ ఒకటి ఉంది అదేంటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా దేశంలో మరే ప్రభుత్వ రంగ పరిశ్రమకి లేనటువంటి 32 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఆ సంస్థకు ఉన్నాయి మరి ఆ సంస్థలో 10% వాటాల అమ్మకంతో మొదలెట్టి దాని తర్వాత క్రమేణా పెంచుకుంటూ పోవాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఇప్పుడు దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని 10% వాటాలు అమ్మడానికని బిడ్డల్ని పిలిచారు ఎందుకయ్యా నువ్వు 10% వాటాలు అమ్ముతున్నావు ప్రైవేటీకరణ చేస్తామంటే అబ్బాయి 10% కదా అమ్ముతున్నాను ప్రైవేటీకరణ కాదు కదా అని వాదన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సరే 10% అమ్ముతున్నావు తర్వాత ఇంకో 10% 20% 30% 49% అమ్మేస్తాం ఇంకో 2% అమ్మితే 51% అమ్మేసామంటే ప్రైవేటీకరణే మరి ఎల్ఐసినిలో వాటాలు అమ్మవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని మన నిర్మలా సీతారామన్ గారు మొన్న ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడుతూ మాకు బడ్జెట్ నిధులు లేవు అందుకని అమ్మాలి అని నిర్ణయం చేశాం ఆ ఎల్ఐసిలో వాటాల అమ్మకం ద్వారా 90 వేల కోట్ల రూపాయలు మేము సంపాదించుకుంటా ఈ సంవత్సరం అని చెప్పారు వాస్తవంగా 90 వేల కోట్ల రూపాయలు ఎల్ఐసిని అడిగితే ఎల్ఐసీదే రిజర్వ్ నిధులు ఉన్నాయి ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తుంది బోల్డన్ సార్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసి మరి ఆ 90 వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం అనేసి వాటాలు ఎందుకు అమ్మాలి అందువల్ల నిధులు సమకూర్చుకోవడం అనేది కూడా సరైనటువంటి కారణం కాదు మరి ఏమిటయ్యా కారణం అంటే ఇప్పుడు ఎల్ఐసి మిగిలిన ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నిటికంటే కూడా బాగా ఆస్తులు సంపాదన ఉన్నటువంటి సంస్థ మరి ఇంత బంగారు బాతు ఇలాంటి గుడ్లు పెట్టేటువంటి బాతుని ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ రంగాల వాళ్ళ కన్ను దీని మీద పడింది దీన్ని ఎలాగైనా కొట్టేయాలని ఆలోచన చేస్తారు ఇప్పటికే ఎల్ఐసితో పోటీ పడడానికి దాదాపు 26 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారతదేశంలో పనిచేస్తున్నాయి అయినా అవి దాదాపు 30 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాయి సంస్కరణలు వచ్చినప్పటి నుంచి అయినప్పటికీ కూడా అవేవి ఎల్ఐసి యొక్క పోటీదారు కింద నిలవలేకపోయి చాలా కంపెనీలు దివాళా తీసి దుకాణాలు కూడా కట్టేస్తున్నాయి అందువల్ల ఎల్ఐసితో పోటీ పడడానికి సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చారు అప్పుడు ఏం చేయాలి మరి ఆస్తులను వదిలేసుకుంటావా లాభాలు వదిలేసుకుంటావా అందువల్ల ఎల్ఐసినే కొనేసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది అందులో భాగంగానే ఇప్పుడు కోలు స్టీలు అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఈ అంబానీకి అదానీకి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన అన్యాయులకి దారాదత్తం చేయడానికి విధానం అవలంబిస్తుంది అందులో భాగంగానే ఇది అంబానీకో అదానీకో ఇలాంటి వాళ్ళు ఎవరికో పట్టబెట్టేయాలి దీన్ని దారాదత్తం చేసేయాలి ఇంత అత్యంత సంపన్నవంతమైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని వాళ్ళకి అమ్మేయాలి అనేటువంటి కుట్ర దీని వెనకాల దాగు ఉంది అందువల్ల ఇది వచ్చి ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య దేశ ద్రోహచర్య ఇది నేరం అందువల్ల కార్మిక వర్గం దీన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటించాలి ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకోవాలి అందులో భాగంగా ఎల్ఐసిని కూడా పరిరక్షించుకోవడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తోంది ఇది సామాజికమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఎవరైతే రిజర్వేషన్లు పొందుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు రైల్వేలో 12 లక్షల మంది దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఎక్కువ మంది ఎస్సీలు ఎస్టీలు ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాలు సంపాదిస్తూ ఉన్నారు భారీ పరిశ్రమ ఉన్నటువంటి రైల్వే ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు ఎంత బుర్ర లేకపోతే అండి ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజల తాలూకా డబ్బులతోటి నిర్మించినటువంటి ప్రభుత్వ పరిశ్రమలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తుంది మరి అనాలోచిత నిర్ణయం తీసుకుంటున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ విధానాలు ఏమిటో అర్థం అవ్వట్లేదు
ఈరోజు దళితుల మీద అలాగే ఎస్టీలకి గౌరవప్రదంగా ఈరోజు బతుకుతున్నారంటే ఎంతో కొంత రిజర్వేషన్ ఉండబట్టి ప్రభుత్వ పరిశ్రమలు ఉండబట్టి ఉద్యోగాలు రాబట్టి మరి ఈవారు ఈరోజు దాన్ని లాక్కుంటున్నారు దాన్ని దూరం చేస్తున్నారు దూరం చేయడం వల్ల ఇంకా మళ్ళీ పాత తరానికి దళితుల్ని గిరిజనుల్ని వెనక్కి తరానికి నెట్టి వాళ్ళందరూ కూడా ఇంకా ఆర్థికంగా ఇంకా బాగా దెబ్బతిన్న తర్వాత ఇంకా అంటరాని తరానికి ఇంకా గురి కావాల్సిన పరిస్థితి తీసుకురావడానికే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న విధానాలను తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశ్రమలు ఉన్న వాటిని కాపాడి కొత్త పరిశ్రమలు నిర్మించి ఇంకా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి ఆ రకంగా దృష్టి పెట్టకుండా ఆ రకమైన ఆలోచన చేయకుండా నిరుద్యోగాన్ని ఎలా పెంచాలనేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశాలు ఇవన్నీ దేశ భద్రతకు అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుంది రేపు రాబోయే కాలంలో ఈ అంత నిరుద్యోగం అంతా పెరిగి రోడ్డు మీదకు సాంఘిక కార్యకర్తలు కార్యక్రమాలు జరుగుతాయి అలాగే దేశంలో ఆ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితి లేని వల్ల ఇంకా ఇప్పుడే చూస్తున్నాం సైబర్ నేరాలు అన్ని కూడా చూస్తున్నాం మరి బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు డ్రగ్స్ అమ్మడానికి పావులుగా ఉపయోగించుకుంటున్నారు మరి ఆ రకంగా నిరుద్యోగ సమస్య ఉంది మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశలో ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం లేకపోతే యువత అలాగే మహిళలు దళితులు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం సార్ చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి బీజేపీ వ్యతిరేక విధానాలను ఎలా ఖండిస్తూ ఉంటారు పర్టికులర్గా ఈ రోజుని హిందూస్థాన్ షిప్ యార్డ్ ప్రధానంగా నేను చూసినటువంటి నాకు జనరల్ ఎక్స్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాను ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏవీ లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటే ఈరోజునే ఉంది ఇవాళ తీసుకుంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ ఆర్డర్స్ అనేటువంటివి ఏమీ లేవు ఒకటి హిందుస్థాన్ షిప్ యార్డ్ మొదట్లో షిప్పింగ్ మినిస్ట్రీ అండర్లో ఉండేది దాన్ని రక్షణ రంగంలోకి రక్షణ మంత్రిత్వ శాఖలోకి ఆధ్వర్యంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక అసలు దీనికి ప్రాబ్లం లేదు కొదవ లేదు బ్రహ్మాండమైన ఆర్డర్లతో విరాజిల్లుతుంది 20,000 కోట్ల ఆర్డర్లు హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఇవ్వబోతున్నావు అని చెప్పి ఆ రోజుని తీసుకున్నది ఎప్పుడైతే దాన్ని తీసుకున్నారో ఆ తీసుకున్న తర్వాత 20,000 కోట్ల ఆర్డర్లు కాదు కదా 2,000 కోట్ల ఆర్డర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు చెప్పడం మాత్రం ఒకటే చెప్తున్నారు ఆత్మ నిర్భర్ భారత్ అంటే నా స్వయం సమృద్ధితోటి నా స్వయంగా నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్తున్నారు రెండోది మేక్ ఇన్ ఇండియా లేదా మేక్ లోకల్ సేల్ గ్లోబల్ అంటే ఇక్కడ తయారు చేయండి విదేశాల్లో అమ్మండి అని చెప్తూ ఒక పక్క మన సశక్తితోటి ఇప్పటిదాకా ఏదైతే మనం సాధించుకున్నటువంటి ప్రగతి అయితే ఉందో ఆ ప్రగతిని మొత్తం సమూలంగా నిర్మూలించే విధంగా చర్యలని ఈ రోజున చేపడుతున్నది ఆ రకంగా ఈరోజుని ఆత్మనిర్భర్ భారత్ కానీ మేక్ లోకల్ కానీ సేల్ గ్లోబల్ కానీ ఏవీ లేవు అలాగనుకుంటే ఈ రోజుని మన హిందుస్థాన్ షిప్ యార్డ్కి అసలు అబెండెంట్ ఆర్డర్స్ అంటే అసలు తట్టుకోలేరన్నమాట అన్ని ఆర్డర్స్ హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఎందుకంటే మన నావిక రక్షణ అవసరాలకు కావాల్సినటువంటి నౌకల్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ లేదా విశాఖ మన ఇండియాలో ఉండేటువంటి ఐఆర్తో షిప్ యార్డ్లో కడితే అసలు దేనికి అసలు ఊపిరాడిన పని దానివల్ల యాన్సిలరీ ఇండస్ట్రీ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అటువంటిది మన దేశంలో ఉండేటువంటి ఏ నౌకా నిర్మాణ రంగానికి కూడా అటువంటి చేయూతనిచ్చినటువంటి పరిస్థితి లేదు అలాగే కార్మికుల పరంగా తీసుకుంటే ఈరోజున కార్మికులకి పెర్మనెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళని 8,000 మంది పనిచేసేటువంటి హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఈ రోజుని 1,000 మంది కూడా లేరు మిగిలిన వాళ్ళందరూ 1,900 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటే 1,000 మంది 1,200 మంది ఈరోజు పెర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ 1,200 మంది పెర్మనెంట్ ఎంప్లాయీస్లో కూడా పెర్మనెంట్ కూడా కాదు ఎందుకంటే ఎల్ సిరీస్ ఎం సిరీస్ అనే పేర్ల మీద కొంతమందిని 600 మంది వరకు 600 నుండి 700 మంది వరకు వాళ్ళే పనిచేస్తున్నారు ఈ 600 700 మంది పనిచేసేటువంటి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలనేటువంటి పద్ధతిలో కాకుండా ఎక్కడా లేని విధంగా ఇప్పటిదాకా విశాఖపట్నంలో ఎవరూ అమలు చేయనటువంటి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి దాన్ని ఈరోజు హిందుస్థాన్ షిప్ యార్డ్లో అమలు చేయడం జరిగింది డే టు డే బేసిస్లో వాళ్ళు ఏ రకంగా పనిచేస్తున్నారు ఏ రకంగా వాళ్ళ తలకా ప్రగతి ఉంది వాళ్ళ ప్రొడక్షన్కి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు ఈ రకంగా ఆలోచించి ఒకవేళ యాజమాన్యానికి వ్యతిరేకంగా మాట్లాడారంట ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఇమీడియట్గా ఉద్యోగం తీసేసేటువంటి హక్కుని చైర్మన్ గారికి ఆపాదించడం జరిగింది సో చైర్మన్ గారు అక్కడ ఉండేటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ల తాలూకా ఇష్టాయిష్టాల మీద వాళ్ళ తాలూకా వాళ్ళని ఎవరైనా వ్యతిరేకించి ఇది కరెక్ట్ కాదు కార్మికులకి మీరు న్యాయం చేయాలని ఎవరైనా అడిగినా కూడా వాళ్ళని ఉద్యోగాలను తీసేటువంటి కక్షసాధింపు చర్యలకు వెళ్ళడానికి అవకాశాన్ని ఈ రోజుని ప్రభుత్వం కల్పించేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నది వీటిలన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సమాయత్తం అవుతున్నాం అనేటువంటిది మీకు తెలియజేస్తాను 32 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఎల్ఐసిని కానీ రైల్వే శాఖను కానీ అలాగే షిప్పింగ్ యార్డు అంటే 8,000 మంది పనిచేసే ఉద్యోగులు
ఇప్పుడు 1000 మంది పని చేస్తున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ ఉన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలే వాటికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనం సార్ చెప్పండి మీ డిమాండ్ ఏంటి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత మొత్తం విశాఖపట్నం స్వరూపమే మారిపోయింది ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధికి చాలా మూల బిందువుగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఉంది ఒక గ్రోత్ ఇంజన్ లాగా మన రాష్ట్రంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది ఈ రోజు 40000 మంది ప్రత్యక్షంగా పని చేస్తున్నారు ఉద్యోగాలు పొందుతున్నారు అలాగే 22000 ఎకరాల భూమి ఉంది 25000 కోట్ల రూపాయలు ఏడాదికి టర్నోవర్ ఉంది 7.4 మిలియన్ టన్నులకు పెరిగింది ఇంకా 10 మిలియన్ టన్నులు పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు స్టీల్ అటువంటి గొప్ప స్టీల్ ప్లాంట్ ని నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్కోకి అమ్మేయబోతూ ఉన్నారు 3000 ఎకరాల భూమిని మార్కింగ్ చేసి జాయింట్ వెంచర్ పేరు మీద ఇప్పుడు దానికి ఇవ్వాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి ఢిల్లీ ఆఫీస్ నుంచే అగ్రిమెంట్లు చేసుకున్నారు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని విదేశీ బౌలిజాజ్ సంస్థ అయిన పోస్కోకి ఇవ్వడానికి వాళ్ళు పెట్టుబెట్టారు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ లేచి చెప్పేది స్వదేశీ ఉద్యమం స్వదేశీ వస్తువులు మాట మన స్వదేశీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని దక్షిణ కొరియాకి ఎలా అమ్మేస్తారండి బ్రహ్మాండమైనటువంటి స్టీల్ ప్లాంట్ ఇది ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించలేదు అంతకుముందు కాంగ్రెస్ అన్యాయం చేసింది ఇప్పుడు బీజేపీ అన్యాయం చేసింది ఇందులో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని విఆర్ఎస్ పేరు మీద ఇంటికి పంపాలనేటువంటివి కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఏడాదికి 25000 కోట్ల టర్నోవర్ ప్రతి నెల 250 కోట్ల రూపాయలు కార్మికుల వేతనాలతోటి విశాఖపట్నం మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి అది ఉంది కాబట్టి సినిమా హాల్స్ ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి స్టార్ హోటల్స్ ఉన్నాయి లేకపోతే కార్ల పరిశ్రమలు ఉన్నాయి కార్ల కంపెనీలు ఉన్నాయి లేదా షాపింగ్ మాల్స్ సిఎంఆర్ ఇటువంటి షాపింగ్ మాల్స్ అన్నీ వచ్చినాయి అంటే ఏదో ఇంకో దాని వల్ల స్టీల్ ప్లాంట్ లాంటి బాగా డబ్బులు ఉన్నటువంటి ప్లాంట్ వచ్చింది కాబట్టి అది మార్కెట్లోకి వస్తుంది కాబట్టి ఆ కంపెనీ సర్వీస్ సెక్టర్ అంతా ఏర్పడింది దాని మీద వేల మంది కార్మికులు ఆధారపడి ఇప్పుడు సరే రియల్ ఎస్టేట్ ఉంది పట్టు అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ కడుతుంది దేనివల్ల కడుతున్నారు ఈ స్టీల్ ప్లాంట్లో 1 లక్ష మంది పరోక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధారంగా కడుతూ ఉన్నారు అందు లేకపోతే స్టీల్ ప్లాంట్ వైజాగ్ ఏం లేదు వైజాగ్ ఆర్కే బీచ్ లేకపోతే నోబట్టలను బట్టి లేకపోతే కైలాసగిరిని బట్టి విశాఖపట్నం లేదు ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం ఈ మేరకైనటువంటి అభివృద్ధి అయింది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తుందని విశాఖపట్నం ధ్వంసం చేస్తున్నారు ధ్వంసం చేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని స్టీల్ ప్లాంట్ లేకుండా చేసి వాళ్ళు కట్టబెట్టాలనేది మరి ఈ రాష్ట్రంలో ఉండే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకోవాలి కదా రాష్ట్ర ప్రయోజనాలని మరి ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లేచితే విశాఖపట్నం గురించి చెప్తూ ఉంటాడు మరి ఎదుర్కోరా మరి రాజధాని అంటున్నారు రాజధాని ఎన్ని పోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ పోయిన తర్వాత పోర్టు పోయిన తర్వాత లేకపోతే ఈ ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత ఇవన్నీ పోయిన తర్వాత రాజధాని ఎవరికి కావాలండి ఏం వస్తుందండి అందులో ఏముందండి రాజధానిలో ఇందులో వర్కర్స్ ఉంటారు ఎంప్లాయ్మెంట్ ఉంది ప్రొడక్షన్ జరిగింది సర్వీస్ సెక్టర్ అభివృద్ధి అవుతుంది ఇవన్నీ తీసేసిన తర్వాత మరి అందుకోసం చంద్రబాబు నాయుడు మాట్లాడాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనుకూలమా వ్యతిరేకమా జగన్ ప్రభుత్వం మాట్లాడాలి ఇక్కడ నుండి ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఎంఏ ఇక వైసీపీ ఉన్న వాళ్ళు మాట్లాడాలి అలాగే బీజేపీ ఎమ్మెల్సీ ఉన్నాడు మాధవ్ ఆయన మొన్ననే ఎలక్ట్ అయ్యాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి ఆయన ఏం వెలగబెడుతున్నాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వాళ్ళ పార్టీ చేస్తుంటే మాట్లాడ్డా సోమవీర్రాజు గారు వచ్చాడు విశాఖపట్నం ఇక్కడికి వచ్చి మాట్లాడాలి కదా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకం సౌత్ కొరియాకి వ్యతిరేకం ఇవ్వటం అని మాట్లాడాలి కదా తెలుగుదేశ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్రోహం చేయటం తప్ప వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క పోరాడి ఉమ్మడి తెలుగు వాళ్ళు పోరాడి రక్తం చిందించి 36 మంది త్యాగం చేసి వాళ్ళని వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఇది మామూలుగా రాలేదు ఆ విధంగా అభివృద్ధి అవుతుంది చెందింది ఆ విధంగా అందువలన వాళ్ళు మాట్లాడాలి ఈ ముగ్గురు మూడుపుట్టానైపోయి బీజేపీ తెలుగుదేశం వైసీపీ కాంగ్రెస్ మూడుకుపడాన్ని విశాఖపట్నాన్ని ధ్వంసం చేస్తున్నారు దీన్ని అడ్డుకోవాలనేటువంటి మేము ప్రజలకి కార్మికులకి పిలుపిస్తున్నాం
చెప్పండి ప్రధాన డిమాండ్ ఏంటి ఈ రోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ కరోనా వచ్చి ప్రజలందరూ అర్ధాకల తోటి పనులు లేక తిండి లేక నానా అవస్థలో పడి ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళని ఆదుకోవాల్సింది పోయి వీళ్ళని ఆదుకుంటున్నామని పేరు చెప్పి దొడ్డిదారిన మొత్తం కార్పొరేట్ కంపెనీలకి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఈ రోజున దేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని 341 పరిశ్రమల్ని లిస్ట్ అవుట్ చేశారు అందులో మొదటి దశలో 26 ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి లిస్ట్ అవుట్ చేసి పెట్టారు అందులో బ్యాంకులు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది పోర్టులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి ఇలా అనేక రంగ సంస్థలు ఉన్నాయి ఇవన్నీ ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వ రంగం అనేది లేకుండా చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ తాలూకు ఆలోచన ఒకప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ప్రభుత్వ రంగ సంస్థలే వెన్నముగ్గా ఉంటాయని చెప్పి నెహ్రూ గారు చెప్పారు కానీ ఈ రోజు దాని పూర్తి భిన్నంగా నరేంద్ర మోడీ గారు ఆ వెన్నముకని విరిచేసే విధంగా ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా నాశనం చేస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటి రైల్వేల్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు పోర్టుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు విమానాలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు ఆఖరికి భూమి లోపల ఉండే సహజ వనరులు బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తున్నాడు అంతరిక్షంలో ఉండేటువంటి శాటిలైట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు అదేవిధంగా శ్రీశ్రీ గారి కవితలాగా కాదేది కవితి కనార్హం అనేటట్టుగా కాదేది ప్రైవేటీకరణ అనార్హం చందంగా ఈరోజు నరేంద్ర మోడీ మొత్తం అన్నీ కూడా ఆ నుంచి క్షా దాకా మొత్తం ప్రైవేటీకరణ 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 జపం చేస్తూ ఉన్నాడు ఈ ప్రైవేటీకరణ ఒక్కటే కాదు ఈ రోజున మరో పక్కన చూసుకుంటే నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు కానీ ఉద్యోగాలు ఇవ్వడం మాట పక్కన పెట్టండి ఉన్న ఉద్యోగాలు ఈరోజు ఊడిపోతూ ఉన్నాయి ఒక్క బిఎస్ఎన్ఎల్ లో ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయడం వల్ల మన జనవరి నెలలో 80,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు రేపు ఎస్బీఐలో ఏదైతే బ్యాంకులు విలీనం చేశారో బాగా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్తున్నారో ఆ బ్యాంకింగ్ సెక్టర్లో ఒక్క ఎస్బీఐలోనే 30,000 మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు ఈ రోజున 55 సంవత్సరాలు సర్వీస్ చేస్తే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం లేదంటే 30 సంవత్సరాలు సర్వీస్ ఉంటే మీరు ఇంటికి వెళ్ళిపోవాల్సిందని కొత్త కొత్త జీవోలు తీసుకొస్తూ ఉన్నారు ఇవన్నిటితో పాటు ప్రజలందరూ బాధల్లోనూ కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉంటే ఈ రోజున కార్మిక చట్టాలన్నీ కూడా మార్పులు చేస్తూ ఉన్నారు యాజమాన్యాలకు అనుకూలంగా ఈ రోజున కార్మికులకి 44 రకాల కార్మిక చట్టాలు ఉంటే పోరాడి బ్రిటిష్ వారు ఉన్నప్పుడే కార్మికులు పోరాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని 44 రకాల కార్మిక చట్టాలని ఈ రోజు 4 లేబర్ కోడ్ల కింద మార్చి కార్పొరేట్ కంపెనీలకి యాజమాన్యాలకి లాభాలు చేకూర్చే విధంగా చట్టాలను మొత్తం మార్చేస్తున్నాడు 135 సంవత్సరాల క్రితం ప్రాణాలు త్యాగం చేసి ఎర్రజెండాతో రక్తంతో ఎర్రజెండాను సాధించారు మేడే అని చెప్పి జరుపుకుంటున్నాం 8 గంటల పనిదినం కోసం మేడే వచ్చింది కానీ ఈ రోజున ఆ మేడే లేకుండా 8 గంటల పనిదినం లేకుండా మళ్ళీ కార్మికులు బానిసల్లాగా రోజుకి 12 గంటలు పని చేయాలని చెప్పేసి డ్యూటీ అవర్స్ పెంచుతూ ఉన్నారు అలాగే పోరాడి సాధించుకున్న అనేక హక్కులు సమ్మె చేసే హక్కు కానీ అలాగే వేసిన నెగోషియేషన్ కార్మిక చట్టాలు ఏదైతే మనం జీతభత్యాలు మాట్లాడుకునే హక్కు కానీ అలాగే ఉద్యోగాలను తొలగింపు కానీ లేబర్ డిపార్ట్మెంట్లకు కానీ ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేసింది లేబర్ డిపార్ట్మెంట్కి ఏ విధమైన హక్కులు లేకుండా చేస్తుంది ఈ రోజున ప్రైవేట్ పరం అయితే ఏం జరుగుతుందో మనం చూసాం ఎల్జీ పాలిమర్స్ మనకి ప్రత్యక్ష ఉదాహరణ దానిలో రెస్పాన్సిబిలిటీ ఎవరు ఈరోజు ప్రైవేటీకరణ అయిన వల్ల ఎల్జీ పాలిమర్స్ మొత్తం కూడా స్మాష్ అయ్యి చనిపోతే 15 మంది ఇంతవరకు ఎవరి మీద పట్టించుకునే పాపం లేదు ప్రైవేట్ కంపెనీలకు సెక్యూరిటీ ఉండదు బాధ్యత ఉండదు ఏమీ ఉండదు వాళ్ళకి లాభాలు తప్ప ప్రజల యొక్క ప్రాణాలు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏమీ పట్ట వాళ్ళకి కేవలం లాభం 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 తప్ప కాబట్టి ఇటువంటి లాభాపేక్షతో ఉన్న ప్రైవేటీకరణ ఎవరికి లాభం అని చెప్పేసి మేము మోడీ గారిని అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు ఈ గవర్నమెంట్లో పరిపాలనలో ఆయన చేసేది మొత్తం కూడా సర్వం కూడా తన ఐనీయులుగా ఉన్నటువంటి అంబానీకి అదానీకి ప్రభుత్వ రంగాన్ని కట్టబెట్టాలని చూస్తున్నాడు అందులో భాగంగానే సర్వం ప్రైవేటు పరం చేస్తున్నాడు ఈ రోజున కార్మిక హక్కులు కార్మిక చట్టాలు కాలు రాస్తున్నాడు కార్మికులకు పోరాడే శక్తి లేకుండా చేస్తున్నాడు ఈ రకంగా ప్రజలు కరోనాతో ఉంటే ఆ బాధలు సమస్యలు పట్టించుకోకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను తొలగించి మొత్తం ప్రైవేటు పరం చేసే విధానాలకి పాల్పడుతున్నారు కాబట్టి ఈ విధానాలన్నిటికీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉమ్మడిగా ఐక్య ఉద్యమాలు నిర్మించడం అనేది మేము భావిస్తున్నాం ఆ ఐక్య ఉద్యమాల ద్వారానే నరేంద్ర మోడీ విధానాలు అడుగట్టు వేయగలుగుతాం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గెలిపించింది ఈరోజు మమ్మల్ని అందరినీ ప్రభుత్వ రంగాన్ని కాపాడుతాడని ఉద్యోగాలు ఇస్తాడని యువతకు ఉపాధి చూపిస్తాడని కానీ నరేంద్ర మోడీ గారు చెప్పే మాటలకే చేసే పనులకి సంబంధం లేదు
ఆయన నినాదం చెప్తున్నాడు నేను చౌకీ బారని అంటున్నాడు అంటే మీ తాలూకు ఆస్తులకి నేను కాపలాదారుని అని చెప్తున్నాడు కానీ ఆ కాపలాదారుడు ఈ రోజు ఏం చేస్తున్నాడు మొత్తం అన్ని కూడా అమ్మేస్తూ ఉన్నాడు అంటే మన అపార్ట్మెంట్ కి ఒక వాచ్మెన్ పెట్టుకుంటే ఆ వాచ్మెన్ మన అపార్ట్మెంట్ అమ్మేస్తున్నట్టుగా భారతదేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ఈ రోజున మోడీ అమ్మేస్తూ ఉన్నాడు ఈయన చౌకీదార్ కాదు ఈయన లూటీదార్ అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము అందుకనే సేవ్ ఇండియా సేవ్ పబ్లిక్ సెక్టర్ నినాదం తోటి పెద్ద ఎత్తున కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని ప్రజల్ని కదిలించి ఉద్యమాల ద్వారానే ఈ విధానాలకు అడ్డుగట్ట వేస్తాము నరేంద్ర మోడీని ఇంటికి పంపిస్తాము అని చెప్పి చెప్పదలుచుకున్నాం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన నరేంద్ర మోడీ అంటే 80,000 ఉద్యోగాలు బిఎస్ఎన్ఎల్లోను 30,000 ఉద్యోగాలు ఎస్బీఐలోను తొలగించడం జరిగిందని 44 కార్మిక చట్టాలను కఠినతరం చేస్తూ వాళ్ళని మరింత ఇబ్బందులు పెడుతున్నారని అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఈరోజు దేశంలో 130 కోట్ల మంది ప్రజానీకానికి అన్నం పెట్టేటువంటి రైతు జీవన పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది వాళ్ళు పండించిన పంట గిట్టుబాటు ధర లేదు పండిన పంట అమ్ముకుందామంటే మార్కెట్ సదుపాయాలు లేవు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మొదటి దఫా అధికారానికి వచ్చిన ముందు చంద్రబాబు నాయుడు ఆయన కలిసి ఈ రాష్ట్రంలో పర్యటించి నాకు ఓటేయండి నేను అధికారంలోకి వస్తే ఈ రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తాం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పెట్టుబడికి అదనంగా 50% కలిపి మేము గిట్టుబాటు ధర ఇస్తాం అలాగే రైతులకి రుణవిముక్తులు చేస్తాం ఆ విధంగా పార్లమెంట్లో చట్టం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అధికారానికి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు గడిచినా అదేమీ చేయలేదు రైతాంగం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ఆకలి చావులు చనిపోయారు రుణాల బాధలు పడలేక అనేక రాష్ట్రాల్లో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో పార్లమెంటు దాకా కూడా అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాల సహాయ సహకారాలతో పార్లమెంటుకి చలో కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది అయినప్పటికీ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఏమి చేయలేదు ఈరోజు మోడీ గారు వ్యవసాయ రంగంలో 3 ఆర్డినెన్సులు తీసుకొచ్చారు అందులో 3 ఒకటి ఏంటంటే నిత్యావసర వస్తువుల ధరలు ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి 1955 నిత్యావసర చట్టం ఒకటి ఉంది ఆ చట్ట ప్రకారం రైతు పండించిన పంటకి ఎంత రేటు ఇవ్వాలి వినియోగదారుడికి ఎంత కమ్మాలి అనేది అలాగే ఈ పండిన పంటని నియంత్రించేదానికి బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్ముకోకుండా ఉండేదానికి ఆ చట్టాన్ని ఉపయోగించడం అనేది జరిగింది కానీ దాన్ని ఈరోజు మార్చేయడం అనేది జరుగుతుంది ఆర్డినెన్స్ ద్వారా రెండో చట్టం రైతు పంట మార్కెట్ ద్వారా అమ్ముకునేవాడు ఈరోజు మార్కెట్ యార్డులు లేకుండా చేసి రైతుకి అలాగే వ్యాపారస్తులకి లేదా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి డైరెక్ట్గా మార్కెటింగ్ చేసుకునేదానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఒప్పందం చేసుకుని ఆ విధంగా కొనుక్కోవాలని నిర్ణయం చేశాడు ఆ కొనుక్కునే దాంట్లో కూడా నాణ్యత ప్రమాణాలు లేకపోతే దాని ధర పంట వచ్చిన తర్వాత తగ్గించే పరిస్థితి కూడా ఉన్నది ఇది రెండో చట్టం మూడో చట్టం రైతు పండించిన పంట ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు ఆ విధంగా మీ ఇష్టం వచ్చిన దగ్గర అమ్ముకోండి మీకు నచ్చిన రేటుకి అని చెప్పేసి ఇంకో చట్టం తీసుకొచ్చాడు ఆ గ్రామం నుండి మండల కేంద్రానికి కానీ లేదా ఇతర ప్రాంతాలకు కానీ మార్కెట్ సదుపాయాలు ఉన్న ప్రాంతాలకు తీసుకురావడమే ఈరోజు ట్రాన్స్పోర్ట్ లేని పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవంటే డబ్బున్నాడు పెద్ద పెద్ద వ్యాపారస్తుడు బడా పెట్టుబడిదారుడు అటువంటి వాళ్ళే ఈ రైతుల దగ్గర పంటలు కొని ఎక్కడో అమ్ముకుంటారు తప్ప రైతుకు మాత్రం గిట్టుబాటు ధర ఉండదు ఆ విధంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా చేయడం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ కరోనా కాలంలో దేశంలో అందరికీ అన్నం పెట్టేటువంటి తమ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా పంటలు పండించిన రైతుకి ఎటువంటి భరోసా ఇవ్వట్లేదు 20 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించామని చెప్పారు కానీ అందులో రైతాంగానికి ఏమి ఇచ్చారు ఏమీ ఇవ్వలేదు గతంలో ఇచ్చిన స్కీముల్లోనే ఏవో అవి చెప్పడం తప్ప ప్రత్యేకంగా ఈ కరోనా కాలంలో ఏమీ ఇవ్వలేదు అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు కుటుంబాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకి 7,500 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని 10 కేజీల బియ్యం ప్రతి మనిషికి ఇవ్వాలని 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఉపాధి పనులు 200 రోజులు కల్పించాలి రోజుకు 600 కూలి ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్స్తో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము కార్మిక కర్షక మైత్రితో పెద్ద ఎత్తున కార్మిక రంగాన్ని రైతాంగాన్ని
కౌలు రైతుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు ఈ కాలంలో చేశాం. అందుకని చెప్పేసి మోడీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ రైతాంగాన్ని ఆదుకోండి, మీ కోట్లేసి గెలిపించింది ప్రజల మేలు కోసం తప్ప మీ సొంత ప్రయోజనాలకి, అలాగే ప్రైవేట్ యజమానులకి దారాదత్తం చేయడానికి కాదు, వ్యవసాయాన్ని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆ విధంగా వ్యవసాయంలో మార్పులు తీసుకొచ్చి రైతాంగాన్ని కూలీలుగా చేసి ఆ భూములన్నీ లాక్కొని పెద్ద పెద్ద అంబానీ ఆదానీ లాంటి రిలయన్స్ కంపెనీ లాంటి వాళ్ళకి ఈ భూములు అప్పచెప్పేదానికి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానాలను తిప్పుకొట్టేదానికి భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మోడీ గారు అమిత్ షా గారు ఇద్దరు ఒక నినాదం తీసుకొచ్చారంటే భారతదేశానికి ఒక పెద్ద ప్రమాదం ఉందనేది. మేక్ ఇన్ ఇండియా అని అన్నారు, ఈరోజు లూట్ ఇన్ ఇండియా చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమ ఉన్నాయో, వ్యవసాయం ఉందో, ఇవన్నిటికీ మొత్తం నిర్లక్ష్యం చేసే వ్యవహారం చేస్తున్నారు, లూటీ చేసే వ్యవహారం చేస్తున్నారు. ఇంకోవైపున దేశభక్తి మాకే ఉందని చెప్తున్నారు. ఈ దేశంలో ఉండే రైల్వేలు అమ్మేస్తున్నారు, బీపీసీఎల్లు, హెచ్పీసీఎల్లు, రైల్వే, అట్లాగే రకరకాలైన ప్రభుత్వ సంస్థలు. మరి దేశభక్తి అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు తన కష్టాలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు భవిష్యత్ తరానికి ఉపయోగపడాలని, దాన్ని అమ్మేస్తూ ఉంటే నువ్వు దేశద్రోహం అని మమ్మల్ని ముద్రేస్తూ ఉన్నారు. ఈ దేశానికి సిరి సంపదలు ఎవరు అందించారు? కార్మికులు కాదా? ఈ దేశానికి సిరి సంపదలు రైతులు కాదా? దేశానికి సిరి సంపదలు అంపిస్తుంది వ్యవసాయ కార్మికులు కాదా అని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఇట్లాంటి దేశం యొక్క సంపదని అమ్మే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారనేది. ఒకవైపు ఆయన ఏం చెప్తున్నాడో, దేశం యొక్క దేశభక్తి నాకే ఉందని చెప్తున్నారు, దేశంలో ఉండే పరిస్థితులన్నీ అమ్మేస్తూ ఉన్నారు అంటే దేశభక్తి ఎలాగా చాటుకుంటున్నారనేది స్పష్టంగా అవుతుంది. ఇంకొక అంశం, ఈ విశాఖపట్నం కాదు దేశంలోనే ఎస్సీ జట్లు వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పి కోట్లాది వేలాది ఎకరాలు ఇచ్చేసాం. మన విశాఖపట్నం మనం చూసుకుందాం, ఎస్సీ జట్లో 10,000 ఎకరాలు భూములు తీసుకున్న రైతుల దగ్గర అక్కడ పరిశ్రమలు ఏమి రాలే. రైతులందరూ ఇప్పుడు కూలీలుగా ఉన్నారు, కొత్త పరిశ్రమలు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు కూడా కాపాడలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఈ పరిశ్రమలన్నీ కాపాడాల్సిన ప్రభుత్వం పట్టట్లేదు. ఇంకోటి ఏంటి, ఈరోజు మనందరం తెలుసు అంతర్జాతీయంగా జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి, కానీ మన భారతదేశంలో విపరీతంగా పెట్రోల్ డీజిల్ పెరిగాయి. కానీ బీపీసీఎల్ లాంటి కంపెనీని అమ్మేస్తున్నారు ఎందుకంటే నష్టాలు వస్తున్నాయని చెప్తున్నారు. హెచ్పీసీఎల్ లాంటి దానికి ఆర్డర్లు ఇవ్వట్లేదు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, హెచ్పీసీఎల్ కానీ బీపీసీఎల్ ఈ రెండు కలిపి రిలయన్స్ కంపెనీకి ఇస్తూ ఉన్నారు. దేశం యొక్క జీడిపి తగ్గిపోతుందని చెప్తున్నారు, మేధావులు చెప్తూ ఉన్నారు మైనస్ వచ్చేసిందని. కానీ రిలయన్స్ కంపెనీకి, అదానీ కంపెనీకి, చివరికి రామ్దేవ్ బాబా ఆస్తులు కూడా పెరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఎవరి తరఫున ఉందనేది స్పష్టంగా అవుతుంది. అంటే ఆకలి చావులతో కొంతమంది అయితే ధనవంతులుగా లిస్టులో కొంతమంది వెళ్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఎవరి తరఫున ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిందే ఒక ఎజెండాతో వచ్చింది. ఏమైనా ఎజెండా అంటే ప్రభుత్వ సంఘ సంస్థలు నిర్వీర్యం చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేయాలి, రైతులకి లూటీ చేయాలనే పద్ధతిలో ఉంది తప్ప ప్రభుత్వాన్ని పరిరక్షించే పద్ధతి లేదు. అది కూడా ఎందుకంటే రైల్వే ఉంది, విశాఖపట్నం రైల్వే స్టేషన్ లాభాలతో నడుస్తూ ఉంది, రైల్వే జోన్ ఇచ్చి దీన్ని అభివృద్ధి చేయాలి. కానీ రైల్వే స్టేషన్ ఇప్పుడు అమ్మేశారు, 59 రైల్వే స్టేషన్లు అమ్మేసే అంటే లీజుకి ఇచ్చేదానిలో ఇప్పుడున్న విశాఖపట్నం కూడా ఇచ్చేదానికి సిద్ధపడుతున్నారు. రేపొద్దున ఇప్పటి వరకు మన రైల్వే స్టేషన్కి వెళ్తే వెంటనే రిజర్వేషన్లు వస్తుంది, ప్రైవేట్ వాళ్ళు వస్తే అంత లూటీ చేస్తారు. రేపు ఇప్పటి వరకు మన రైల్వే స్టేషన్ వెళ్తున్నామంటే ధైర్యంతో వెళ్తున్నాం, రేపు వచ్చిన తర్వాత అదానీ రైళ్ళు ఎక్కాలి, రిలయన్స్ రైళ్ళు ఎక్కాలి, ప్రైవేట్ రైళ్ళు ఎక్కాలి. ఎక్కడానికి దిగడానికి డబ్బులే, మనందరూ తెలుసు. మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉండే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే లోపల ఛార్జీలు ఎన్ని ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఏంటనేది, ఇక్కడ కూడా అలాగే ఛార్జీలే వసూలు చేసేదాన్ని సిద్ధపడుతుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు దేశభక్తులు కాదు, దేశాన్ని లూటీ చేసే మనుషులుగా ఉన్నారు, ఇది సరైనది కాదు. అదే కాదు, భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న ఆదేశ సూత్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలి, దేశం యొక్క ప్రజల యొక్క జీవితాలు కాపాడాలనేది ఆదేశ సూత్రాల్లో స్పష్టంగా ఉంది. మనిషి బతిక హక్కు కూడా లేదా? ఆయన ఏం చెప్తున్నాడు మోడీ గారు, ప్రభుత్వ రంగ సంస్థలు చావడానికే పుట్టాయని చెప్తున్నాడు. మరి చావడానికే పుడితే మరి ఈ ప్రధానమంత్రి గారు దాన్ని బ్రతికించాలి కదా, దానికి ఆదర్శంగా ఈరోజు ఉంది. మేము చెప్తున్నాం, ఏమని చెప్తున్నాం అంటే కేరళ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 18 రకాలైన ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొని దాని లాభాలు రూపంలో తీసుకొచ్చింది. దీనికి ఎందుకు చేయవు? పోస్టులకి అమ్మేస్తావు, రైల్వే అమ్మేస్తావు, ఎల్ఐసీని అమ్మేస్తావు, బ్యాంకులు అమ్మేస్తావు, అట్లాగే హెచ్పీసీఎల్ని అమ్మేస్తావు, బీపీసీఎల్ని అమ్మేస్తావు, ఆ రకంగా డాక్యార్డ్ని అమ్మేసా అమ్మడానికి నేను ప్రధానమంత్రిగా చేసింది లేదు, అమిత్ షా గారికి చేసింది. రక్షణ మంత్రి గారు ఒకరు చెప్తారు, ఆర్థిక మంత్రి గారు ఇంకొక రకం చెప్తారు. మీ బాట ఏంటంటే దేశభక్తి బాట అంటుంది, దేశభక్తి అంటే ఇది అమ్మేసే దేశభక్తి అని అడగదలుచుకున్నాను.
కాబట్టి ఇట్లాంటివన్నీ ప్రజలందరూ ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం భారతదేశానికి ఇన్ని 70 సంవత్సరాల పైబడి స్వతంత్రం వచ్చి ఇంత లూటి చేసింది నేను చెప్పడం కాదు భారతదేశంలో అత్యున్నతమైన నోబెల్ శాంతి గ్రహీతలు ఉన్న అమర్సన్ చెప్తా ఉన్నాడు అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్తా ఉన్నారు ఇట్లాంటి లూటి వ్యవహారం ఏ ప్రభుత్వంలో మేము చూడలేదు ఏ ప్రభుత్వం తీసుకురాలేదని అంత నిర్భయంగా వాళ్ళు చెప్తా ఉంటే దాన్ని తీసుకొని గుణపాఠాలుగా తీసుకొని దాన్ని మరింత పరిపుష్టం చేయాల్సింది దాన్ని భిన్నంగా వ్యవహారం చేస్తున్న విశాఖపట్నం ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు అలాగే వచ్చాయి ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అంటే ఆంధ్ర రాష్ట్రంలో పర్ క్యాపిట ఇన్కమ్ గాజువాకలో వస్తుంది ఎందుకు వచ్చింది అక్కడ బిహెచ్పి ఉంది కాబట్టి హెచ్పిసిఎల్ ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ ఉంది కాబట్టి డాక్యార్డ్ ఉంది కాబట్టి పర్ క్యాపిట ఇన్కమ్ బ్రహ్మాండంగా వచ్చింది అట్లాంటి సంస్థల్ని నిర్వీర్యం చేసి ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో ఎందుకు ఒక తీర్మానం అసెంబ్లీలో చేయలేకపోతున్నాడో అది పార్లమెంట్లో అడగగలుగుతాడా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంత జరుగుతుంటే విశాఖపట్నం అన్యాయం జరుగుతూ ఉంటే పార్లమెంట్లో ఎందుకు అడగలేకపోతున్నాడు లెగిస్తే నేను మనిషిని కాదు 40 ఏళ్ళు ఇండస్ట్రీ నాది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తుంది తెలుగుదేశం ఎందుకంటే అంటే తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా లేదు బీజేపీ అయినా వీళ్ళ విధానాలు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసే కార్యక్రమం ప్రైవేట్ వాళ్ళు ఆస్తులు పెంచే కార్యక్రమం తప్ప ప్రజల్ని ప్రజా సంస్థలు కాపాడే పద్ధతి కాదు కాబట్టి ఇది సరైనది కాదు మనం బ్రిటిష్ వాడికి 200 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన వాళ్ళు భరించాం ప్రజలందరూ అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని తిప్పి తిప్పి కొట్టి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఉంది అల్లూరి సీతారాముడు ఎందుకు ప్రాణత్యాగం చేశాడు భగత్ సింగ్ ఎందుకు ప్రాణత్యాగం చేశాడు ఈ దేశం తన సొంత కాలం మీద నిలబడాలని ఈరోజు వచ్చేసరికి దాని భిన్నమైన వ్యవహారం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు మన కరోనా వచ్చినా కూడా అది వ్యాపారం మయంగా మార్చేశారు కరోనాకి మందులే ఉండరా బాబంటే ప్లేట్లు కొట్టండి పూలు వేయండి అని చెప్పి ఇంకో వైపున కార్మిక చట్టాలు మార్చేశారు ఇంకో వైపున అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేదానికి చట్టాలు చేసిన అంటే ఎంత అన్యాయం చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మోడీ ప్రభుత్వం యొక్క దేశభక్తిని వాళ్ళ యొక్క నినాదాలని పరిశీలించాలని ఆలోచించాలని దేశాన్ని కాపాడుకునే పరిస్థితి ప్రజలందరూ రావాలని ఆ ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మేము కోరుతా ఉన్నాం సార్ చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చెప్తుంది ఏంటంటే చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది ఆత్మనిర్భర భారత్ అని చెప్పేసి ఇది ఆత్మనిర్భర భారత్ కాదు ఆత్మ సమర్పణ భారత్ అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మన కాలు మీద మనం నిలబడాలి అని చెప్పడానికి చాలా మంచి సూక్తి ఎవరైనా చెప్తారు అది తప్పనిసరిగా స్వయంగా ఉండాలని చెప్పేసి అటువంటి దాన్ని అంటే మన కాలు మీద మనం నిలబడడం ఆత్మనిర్భర భారత్ అని చెప్పేసి చెప్పింది చెప్పేసిన తర్వాత ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం చేయటం మొత్తం ఏ టు జెడ్ అన్ని సంస్థల్ని ఈరోజు అమ్మేయడం అనేది ఎంతవరకు సమంజసం ఈరోజు విశాఖపట్నం నగరాన్ని దేశ రాష్ట్ర రాజధాని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రదేశాలు ఇక్కడ అంతా అభివృద్ధి అయింది వెంటనే పెట్టించుకోవచ్చని ఈరోజు విశాఖపట్నం నగరం అభివృద్ధి అవ్వడానికి కారణం ఏంటి ఈరోజు విశాఖపట్నం నగరం అభివృద్ధి అవ్వడానికి మొదటగా చూసి అసలు స్వతంత్రం రాకముందే ఈరోజు విశాఖపట్నం పోర్ట్లాడది వచ్చింది కాబట్టి సీప్ ట్రాన్స్పోర్ట్ ఒక రకమైన చెప్పండి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ ధరతో ఈరోజు ట్రాన్స్పోర్ట్ అయ్యింది కాబట్టి దానికి అనుబంధంగా ఈరోజు అనేక ఇండస్ట్రీలు వచ్చాయి ఈరోజు చూడండి విశాఖపట్నమే కాదు ఈరోజు ముంబై అభివృద్ధి అయింది చెన్నై అభివృద్ధి అయింది ఏదైతే ఈరోజు వాడరేవులు ఉన్నాయో వాడరేవులకు ఉన్న పట్టణాలన్నీ ఈరోజు అభివృద్ధి అయ్యాయి అటువంటి ఈరోజు విశాఖపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత ఈరోజు విశాఖపట్నం నగరం అభివృద్ధికి మొదట మెట్టు స్టార్ట్ అయింది దాని తర్వాత స్టీల్ ప్లాంట్ కానీ హెచ్పిసిఎల్ కానీ ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు చేస్తుంది ఇది ఒకటే కాదు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏం చేసాయి అంటే బ్యాంకుల్ని జాతీకరణ చేశాయి లేదా ఒకప్పుడు ఇక్కడ హెచ్పిసిఎల్ ప్రైవేట్ పరం ఉంటే ఇతర దేశాలతో యుద్ధం జరిగితే యుద్ధం అప్పుడు మనకు పెట్రోల్ కొట్టకపోతే ఈరోజు సరైనది కాదని చెప్పేసి అటువంటి దాన్ని జాతీకరణ చేసి ఈరోజు హెచ్పిసిఎల్ చేశారు అంటే ఒకప్పుడు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే అప్పుడు అవసరాలు ఇచ్చే ప్రైవేటుగా ఉన్నవన్నీ ఈరోజు ప్రభుత్వ పరం చేశారు కానీ ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత పేరుకేమీ ఆత్మనిర్భర భారత్ అని చెప్తూనే కానీ చేసేది మాత్రం సమర్పణ భారత్ చేస్తూ ఉన్నాడు ఈరోజు పోర్టులు అన్నట్లు ఈరోజు మేజర్ పోర్టులు అన్నట్ల దగ్గర ఒక మాటలో చెప్పాలంటే బాగా అభివృద్ధి అయిన నగర కేంద్రాల్లో ఉన్నాయి అటువంటి నగర కేంద్రాల్లో భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి ఈరోజు విశాఖపట్నం దగ్గర కూడా సుమారుగా 1000 ఎకరాల దగ్గర ఉంది ఈరోజు విశాఖపట్నం ఆనుకోని దగ్గర క్వార్టర్స్ అవన్నీ చూసుకునేటప్పుడు కూడా 120 ఎకరాలు ఉంది ఇటువంటి అంటే ఈరోజు ఆయన స్టేడియంలు ఉన్నాయి లేకపోతే కళ్యాణ మండపాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇటువంటి అలాగే స్కూల్ నడిపాయి అటువంటి నగర కేంద్రాల్లో ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఈ భూముల మీద మోడీ గారికి పెట్టుబడిదారులకి దృష్టి పడింది
కాబట్టి ఈ పోర్ట్ అలాగైనా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మేజర్ పోర్ట్ అథారిటీ బిల్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు పోర్ట్లు ప్రైవేటీకరణ చేయడం కావద్దు, ఎందుకంటే ట్రస్ట్ అది, ఆ ట్రస్ట్ని కార్పొరేషన్ చేస్తే రేపు ప్రైవేట్ పని చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఆ రకంగా ఈరోజు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి, దీంట్లో ఆల్రెడీ మేజర్ పోర్ట్ అథారిటీ బిల్ పెట్టబోతా ఉన్నారు. ఈ బిల్లు పెట్టిన తర్వాత ఇష్టం వచ్చినట్లు మొత్తంగా ఆమె హోల్సేల్గా అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఇప్పటికీ ఆల్రెడీ విశాఖపట్నం పోర్ట్లో ఒక బెత్తం అదానీ గారికి అమ్మారు, ఒక బెత్తేమి వేదాంతకి అమ్మారు, ఒక బెత్తం సీ పోర్టల్కి అమ్మారు. అంటే ఈరోజు మోడీ గారికి ఎన్నికల్లో ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టారో, ఫండ్ ఇచ్చారో, అటువంటి వాళ్ళందరికీ ఇప్పటికీ ఒక్కొక్క బెత్తని అమ్మేసే పని చేశారు. ఒకప్పుడు విశాఖపట్నం పోర్టులో పర్మనెంట్ ఎంప్లాయీసే 13,000 ఉండేవారు, ఈరోజు 3,600 తగ్గిపోయారు. అంటే ఒకప్పుడు ఈరోజు అభివృద్ధికి, భారతదేశం అభివృద్ధికి కానీ పోర్టులు ఉపయోగపడ్డాయి, ఈరోజు విశాఖపట్నం నగర అభివృద్ధికి ఈరోజు విశాఖపట్నం పోర్టు ఉపయోగపడింది. అటువంటి పోర్టుని ఈరోజు నిర్వీర్యం చేసి మొత్తం ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు 10,000 మంది ఉండేవారు, ఈరోజు 5,000కి తగ్గిపోయే పరిస్థితి ఉంది. అంటే ఉపాధి లేకుండా ఈరోజు ఏ రకంగా అభివృద్ధి అవుద్దని చెప్పేసి అడుగుతున్నాం. అంటే విశాఖపట్నంలో ఉండే పోర్టు దగ్గర ఉండే భూములు మీకు కావాలి తప్ప ఇక్కడ ఉన్న ప్రజలు కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒకటే కాదు, అసలు పోర్టులు చూసుకుంటే ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు సముద్ర తీరాల్లో ఉన్నాయి. ఇతర దేశాల నుంచి రక్షణకు సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో రక్షణకి మెట్టుగా ఉంది. ప్రభుత్వ రంగాలు ఉంటే తప్పనిసరిగా ఏ వాడు వస్తుంది, ఏంటి రక్షణ అని చెప్పేసి సెక్యూరిటీ ఉంటుంది. ఈరోజు ప్రైవేట్ పోర్ట్ అయితే అటువంటి రక్షణ ఉంటుందా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నార్థకం. అటువంటి పోర్ట్లు ప్రైవేటీకరణ చేయడం అంటే భారతదేశ రక్షణకు కూడా ముప్పు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తాను. ఇక్కడ అందుకు ఈరోజు విశాఖపట్నం పోర్టే కాదు, దానికి అనుకోనన్న మిగతా ఇప్పటికే మిగతా ప్రభుత్వ రంగాలు అన్నట్లు లిస్ట్ రాసి, అంటే ప్రభుత్వ రంగం పుట్టిని చచ్చిండానికి అని చెప్పేసి ఈరోజు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినా సరే ఆ సంక్షోభాన్ని ఈరోజు వరకు భారతదేశంలో పడకండి ఉందంటే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు. ఇది ఒకటే కాదు, విశాఖపట్నంకు ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటే, పోర్టుగా చూసుకుంటే విశాఖపట్నం పోర్టు ఉంది, పక్కన గంగవరం పోర్టు ఉంది. విశాఖపట్నం పోర్టు ఈ జీవీఎంసీకి కనీసం అనుకున్న 50 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఆదాయం పన్ను కడతా ఉంది. మరి గంగవరం పోర్టు ఎంత కడతా ఉంది? గంగవరం పోర్టు ఇప్పటికీ ఏర్పడి 9 ఏళ్ళు అవుతా ఉంది, 5 సంవత్సరాలు ఏమీ కట్టలేదు. తర్వాత ఎప్పుడో ఒకసారి 5 కోట్లు అంతా కలిపి 25 కోట్లు కట్టింది. ఇదే సంవత్సరానికి 50 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఎగుమతులు దిగుమతులు పెట్టి కడుతుంటే ఆ డబ్బులు తీసుకొచ్చేవి జీవీఎంసీ రోడ్లని లేకపోతే ఇతర సంక్షేమ సౌకర్యాలు ఇల్లుని అవి ఇవి కడతా ఉంటే ప్రజలకి సేవలు అందిస్తుంటే, మరి అటువంటి విశాఖపట్నం పోర్ట్ని అమ్మేసి గంగవరం పోర్ట్ని ఈరోజు అభివృద్ధి చేయాలి లేదా గంగవరం పోర్టు అదానీకి అమ్మాలి అని ప్రయత్నం చేయడం సరైనది కాదు. ఇక్కడ భారతదేశం అభివృద్ధి కావాలన్నా, నగరం అభివృద్ధి కావాలన్నా ప్రభుత్వ రంగం ఉండవలసిందే. అటువంటి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీకి తప్పనిసరిగా ప్రజలు గుణపాఠం చెప్తారు. అటువంటి దానికి ఈరోజు ఇంకా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఈరోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, లేదా జనసేన పవన్ కళ్యాణ్ కానీ, నిజంగా మీరు మాట్లాడడానికి చాలా అందరు అన్నట్లో స్పందిస్తున్నారు, దీనిపైన ఎందుకు స్పందించరు? అంటే మీకు కూడా ఏమైనా లొసుగులు ఉన్నాయా తేల్చుకోండి. కాబట్టి అటువంటి కాక ప్రజల కోసం పక్షాన్ని ఉన్నట్టు అభివృద్ధి పక్షాన్ని ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వ రంగాన్ని కాపాడే దీంట్లో ఈ రాజకీయ పార్టీలు కావాలి, రావాలి. లేని పక్షంలో ప్రజలు తప్పనిసరిగా మీకు చిత్తశుద్ధి చేస్తారు, మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తాను. ఈ ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి, విశాఖ కేంద్రంగా చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఇక్కడ ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జీడీపీ వృద్ధి రేటు నిర్వీర్యం చేస్తూ భారత ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేసి దాంతోపాటు కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్నారని అయితే ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కనుక ఈ కార్మిక వ్యతిరేక విధానాలను కానీ అంటే ఆపేయకపోతే తీవ్రతరంలో ఉద్యమం కూడా చేస్తామని అయితే ఇక్కడ చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూసారుగా ఇది ఈరోజు కార్యక్రమం. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.